హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంతాస్ విజన్ ఛానల్. నేను మీ అంతని. ఈరోజు నేను కట్టె పొంగల్ని తయారు చేసి చూపించబోతున్నానండి. మనకి ఎప్పుడైనా ఇంట్లో వెజిటబుల్స్ లేనప్పుడు అరకప్పు బియ్యము, అరకప్పు పెసరపప్పుతో టేస్టీగా ఈ కట్టె పొంగల్ని తయారు చేసుకోవచ్చండి. ఈ కట్టె పొంగల్ని మనం బ్రేక్ఫాస్ట్గా కానీ, లంచ్లో కానీ, డిన్నర్లో అయినా సర్వ్ చేసుకోవచ్చు. కట్టె పొంగల్ కోసం ఓ అరకప్పు బియ్యము, అరకప్పు పెసరపప్పు తీసుకోవాలి. ఇప్పుడు పెసరపప్పుని ఒక కుక్కర్లో వేసుకొని 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ పై నుండి పక్కకు తీసుకొని 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. పెసరపప్పు చల్లారిన తర్వాత దీంట్లోకే అరకప్పు బియ్యాన్ని కూడా వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. మనం ఇక్కడ అరగ్లాసు బియ్యము, అరగ్లాసు పెసరపప్పు రెండు కలిపి ఒక గ్లాస్ తీసుకున్నాం కదండి. ఒక గ్లాస్కి 4 గ్లాసుల వాటర్ పోసుకొని 2 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ నెయ్యి వేసుకొని 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. బియ్యం పెసరపప్పు 20 నిమిషాలు నానిన తర్వాత కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ ఇవ్వాలి. ఈ విజిల్ చల్లారేలోపు మనం 1 పావు లీటర్ పాలని కాగబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. విజిల్ చల్లారిన తర్వాత మూత తీసుకొని పెసరపప్పు అన్నం మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకొని వేడిగా ఉన్నటువంటి పాలని 1 గ్లాస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలాగే ఉండాలండి, కాసేపటికి ఇదంతా దగ్గర పడుతుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్ల నెయ్యిని వేసుకొని అది బాగా వేడయ్యాక కొన్ని జీడిపప్పులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు చక్కగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ అల్లం ముక్కలు, 1 స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రోట్లో దంచుకున్నటువంటి మిరియాల పొడిని 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని అన్నం పెసరపప్పు మిశ్రమంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ కట్టె పొంగల్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరెవరైనా అంతా విజయన్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అనితాస్ విజయన్ ఛానల్. థ్యాంక్ యూ.